సైన్యంలో మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఎదురవుతుంది టెక్నికల్ దోపిడీ, రెండో పక్కన విమాన దాడులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారం. అటు ఇంటర్నెట్ ని వాడుతూ రెండో పక్కన డ్రోన్లు ఈ సిస్టమ్స్ ద్వారా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే యుద్ధపు వ్యూహాలు మారుతున్నాయి. ఒకప్పుడు తుపాకీ తుపాకీ ఎదురు ఒక పాత రాజుల కాలంలో కత్తి కత్తి పట్టుకుంటే, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఫిరంగులతో బిగినైతే, అంతకు ముందు ఉన్నటువంటి ముస్లిం రాజుల కాలంలో ఫిరంగులు కొన్ని, అప్పట్లో ఫిరంగు ఉండటమే గొప్ప. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ ఫిరంగులు ఎక్కువ వినియోగించుకుంటూ భారత సంస్థానాధీశుల మధ్యన విభేదాలతో బ్రతికేసినటువంటి పరిస్థితి. తర్వాత గన్ టు గన్ సిస్టమ్ ఉంది, ఒక తుపాకీని ఇంకొక తుపాకీ, తర్వాత తుపాకీకి స్టెన్ గన్లు, స్టెన్ గన్లకు మిషన్ గన్లు, ఇట్లా సిస్టమ్ మారుతూ వచ్చింది. ఇప్పుడు అంతా కూడా అంత ప్రశాంతంగా కూర్చుని యుద్ధాలు చేసుకునే తీరికలు ఎవరికి లేవు. వేస్తే అవతలవాళ్ళ సంగతి తేల్చి అవతల పడేయడం, లేదంటే నెట్ ద్వారా అవతలవాళ్ళ సిస్టమ్స్ అన్నిటి జామ్ చేసి పారేసి మనం వెళ్ళి దెబ్బతీసేయడం, లేదా వాళ్ళ వాటితోనే వాళ్ళని దెబ్బతీయడం. ఇట్లాంటి టైంలో మనలో కూడా ఆలోచన విధానం పెరగాల, డెవలప్మెంట్ రావాలి, దీనికి అనుగుణంగా సైన్యంలో మార్పులు రావాలి. ఈ సైన్యం మార్పులు గత 70 ఏళ్లలో నామ మాత్రంగా జరుగుతుంటే, ఈ మధ్య కాలంలో మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగమే ఇప్పుడు తాజాగా సైబర్ అండ్ ఏరోస్పేస్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు సైన్యంలో. ఈ రెండిటికి కూడా మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి హోదాలో ఉన్నటువంటి అధికారులు నియమించబోతున్నారు. జాతీయ సైబర్ భద్రతా బృందము, కంప్యూటర్ ఎమర్జెన్సీ టీము, అట్లాగే వైమానిక దళంలో ఉన్నటువంటి గరుడా విభాగం, నౌకాదళంలో ఉన్నటువంటి మెరైన్ కమాండోలు, వీళ్ళందరూ కలిపి ఒక బృందంగా ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్స్ ఇప్పుడు మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఇంతకు ముందు మనం ఆర్థిక ఇష్యూస్ లో కూడా చెప్పుకున్నాం, ఎవరికి వాళ్ళు ఎదువరకు ఇన్కమ్ ట్యాక్స్ సోన్సో వాడు అప్పెగ్గొట్టాడంటే, వాళ్ళు ఎక్కడెగ్గొట్టారు, ఎంత డబ్బులు అనేది లెక్క ఉన్నా సరే, ఆ డబ్బులు ఎక్కడ దాచారో కనిపెట్టడం కష్టం. దానికి సంబంధించిన లెక్కలు అడగడంలోనే ఏళ్ల తరబడి సరిపోయేది, బ్యాంకుల్లో ఎంక్వైరీ చేయాలన్నా ఇవన్నీ రోజుల తరబడి ఏళ్ల తరబడి ఉండిపోయి, వాళ్ళు పేరు చెప్పకపోతే అక్కడ బ్యాంకుల్లో కూడా నెంబర్ డబ్బులు ఉన్నాయన్న విషయం తెలియదు. అవన్నీ ఆధారాలు సేకరించడానికి ఏళ్ల తరబడి పడి సరిపోయి, ఇప్పుడు వచ్చేటప్పటికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో దాని సిస్టంలోకి ఇటు ఇన్కమ్ ట్యాక్స్, అటు సెంట్రల్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలు, అటు బ్యాంకింగ్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండటం వల్ల డబ్బులు ఎవరు ఎక్కువ డిపాజిట్లు చేశారు, ఎవరు ఏ సంస్థకి అకస్మాత్తుగా డబ్బులు వచ్చి పడ్డాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లాగే జీఎస్టీ ఎలా ఎగ్గొట్టారు, ఆ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఈ డబ్బులు ఎటుకు కన్వర్ట్ చేశారు, ఇవన్నీ పక్కాగా బయటపడుతుంది. అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. అట్లాగే ఎన్ఐఏ పెట్టారు నేషనల్ ఏజెన్సీ కింద, దీంట్లో అన్ని దర్యాప్తు సంస్థలు, ఇటు రా కావచ్చు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా కావచ్చు, సిబిఐ కావచ్చు, వీళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ ఉండటం వల్లనే మావోయిస్ట్ కార్యకలాపాలు, అంటే వీటికి రాష్ట్ర పోలీస్ శాఖలను కూడా అనుసంధానం చేశారు. ఏ ప్రాంతంలో మావోయిస్టుల తీవ్రత ఎక్కువ ఉందో అక్కడికి కేంద్రం వైపు నుండి సహాయం, వైపున అంతర్జాలాల ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా చూస్తూ ఆ ఏరియాకి శాటిలైట్ ద్వారా పిక్చర్స్ తీస్తూ నిఘా పెట్టడం, ఆ ఏరియాలో ఫోన్ కాల్స్ మీద నిఘాలు పెట్టడం దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఒక రాష్ట్రం కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం వల్ల మావోయిస్టు పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. టెర్రరిస్టులు కూడా ఆ కాన్సెప్ట్ తోనే పట్టుకున్నారు. అందుకనే ఉగ్రదాడులకి ఇంతకుముందు ఈజీగా ప్రవేశించగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు అంత సులభంగా చేయలేకపోతున్నారు. ఈవెన్ మొన్న కూడా విమానాలతో దాడి చేయాలనుకున్న వాళ్ళని ముందుగానే పసిగట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ యాక్షన్ ఇమీడియట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి, దీని మొత్తాన్ని కూడా ఈవేళ ఎన్ఐఏ పర్యవేక్షిస్తుంది. అట్లాగే ఇప్పుడు సైన్యంలో కూడా వ్యవస్థల మధ్యన అనుసంధానం అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకుని వచ్చారు. ఇది ఖచ్చితంగా భారతదేశపు భద్రతకి మరొక కీలకమైనటువంటి అడుగని చెప్పచ్చు.